సో 2023లో సుధీరానికి గట్టి దెబ్బ తగిలింది అని చెప్పేసి అనుకోవచ్చండి. సో బేసిక్గా గట్టి దెబ్బ ఏమిటి అంటే, సో కాళింగ శాస్త్ర మూవీ ఆల్మోస్ట్ మనకి 3 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేసుకుంటూ ఒక పెద్ద సినిమాని పోటీ చేసుకుంటూ రిలీజ్ చేసిన సందర్బంలోటి కాళింగ శాస్త్ర మూవీ అనేది చాలా డౌన్ఫాల్స్ ఎదుర్కొంది. అండ్ అదేవిధంగా నిర్మాతలకు డబ్బులు రాకపోగా సో కొంచెం లాసెస్ కూడా రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా సుధీరన్ ఎక్కడా కూడా అయితే దాని గురించి మాట్లాడకపోవడం కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తూనే ఉంది. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్లయితే సుధీరన్న కోరుకున్నది ఒకటేనండి, సో నిర్మాతలకి డబ్బులు వచ్చిన సందర్భంలో నేను సక్సెస్ మీట్ కానీ ఏదైనా పెడతానని చెప్పేసి అన్నారు. సో అలాంటి సందర్భంలో మెయిన్గా చూసుకుంటే కాళింగ శాస్త్ర మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి డబ్బులు కూడా రాకపోవడంతో కొంచెం నిరాశగా ఉన్నారన్నమాట. సో మొత్తానికి అది పక్కన పెడితే సుధీరన్న కాళింగ శాస్త్ర మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేశారండి. సో ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా సడన్గా ఓటీటీలోకి రిలీజ్ చేసి సో డైరెక్టర్ అరవి విక్రాల గారు అయితే ఒక పోస్ట్ చేయడం జరిగిందండి. సో అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చేసింది, సో అందరూ కూడా చూడండి అని చెప్పేసి సో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. అంటే సినిమా ఓటీటీలో వచ్చేదాకా కూడా దాని గురించి ఒక ప్రమోషన్ కానీ లేకపోతే వస్తుందని ఇన్ఫర్మేషన్ కూడా సో ఎవరికి తెలియకుండా అలా ఆపేశారన్నమాట. సో ఏదైనప్పటికీ కాళింగ శాస్త్ర రిలీజ్ టైంలో అయితే కాళింగ శాస్త్ర మూవీకి సంబంధించి ప్రమోషన్లు కూడా లేవు. అలాంటి సందర్భంలో ఓటీటీలోకి వచ్చే సందర్భంలో కూడా సో దాని గురించి ప్రమోషన్లు కూడా లేకపోవడంతో కొంచెం నిరాశ చెందించే విషయం అయితే కనిపిస్తుందండి. సో ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా కాళింగ శాస్త్ర మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అదేవిధంగా మిడిల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అయితే కాళింగ శాస్త్ర మూవీ గట్టిగానే నచ్చిందండి. సో మొత్తానికి అమెజాన్ ప్రైమ్లో అయితే ప్రీమియర్గా అయితే మనకి రాబోతుంది కాబట్టి సో అందరూ కూడా చూసేయండి. సో ప్రతి ఒక్కరు కూడా అయితే వెయిట్ చేసేది ఏమిటంటే సో చెప్పకూడదు కానీ సో బొమ్మలోకి అయితే వచ్చేసింది, అందరూ కూడా చూస్తూనే ఉన్నారండి. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అయితే సినిమాని అయితే చూశారు కాబట్టి సో చాలా హ్యాపీగా ఉన్నారండి. సో కాకపోతే కొంచెం నిర్మాతలు కూడా డబ్బులు వచ్చి ఉంటే సో 3 సంవత్సరాలకి గాను సో ఒక ప్రతిఫలం కూడా అందేదండి. సో మొత్తానికి కాళింగ శాస్త్ర మూవీ కథ ముగిసిపోయింది కాబట్టి సో ఇక అందరి కథ కూడా గోడ్ సినిమా మీద ఉంది అండి. సో గోడ్ సినిమా కూడా అయితే ప్రమోషన్ మంచిగా జరిగి సినిమాని పెద్ద హిట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. సో కొంచెం ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి కూడా సో ఈ సందర్భంగా అయితే మనం తెలుసుకోవచ్చండి. జై హింద్.